వివేకినం మహాప్రజ్ఞం ధైర్యా ఉద్యార క్షమానిధం సదాభినవపు పుర్వంతం విద్యాతీర్థం గురం గురుంభజ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్దోర్ ధనుర్ధర తత్ర శ్రీ తిరుమ తిరుమ ఏడవ రోజు ధనుర్మాసంలో మనం ప్రవేశించాం ఆ గోదాదేవి ఈ పూదండ ఏదైతే పా తిరుప్పావని పూదండ అల్లుతుందో ఏడవ పుష్పం అంటే ఏడవ పాశురం ఏంటిదంటే ఆనే கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பக்கை பெயர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் కిలుకి షణ్ ష్రు అనే ఈ పాశరం నిన్న ఒక గోపికను మేల్కొన్నప్పుడు శ్రీ ఆరంభమైంది ఆ గోపికను లేపడడం వల్లనే ఈ వ్రతం ఆరంభమైంది వేద పఠనము శ్రీ గురుభ్యో బోనమ హరిహోం అని ఆరంభిస్తారంట అట్లా నిన్న మొదట పక్షుల శబ్దాలు శంకునాథము హరిహరి అని ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు పక్షులు శ్రీగురుమూర్తులు అందుచే శ్రీ శ్రీగురుభ్యోనమా అన్నట్టుగా భావించవలను ఆ తర్వాత శంఖానాదం హరిశబ్దం హరిహోం అనే శంఖ శుభారంభమైనది భగవన్నామ శ్రవణ ప్రాముఖ్యం ఈరోజు కూడా మనకు గుర్తు చేస్తూ రెండో గోపికను లేపుతున్నారు ఈ శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది మనం ఏదైతే అంటే ఈ యొక్క ధనుర్మాసంలో ఏడవ రోజులే ఉన్నారు అంటే ముప్పై రోజులలో ఏడవ రోజు అంటే నాలుగో శాతం మాత్రమే మనము ఉన్నాం గనక ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు శ్రవణం ఇంపార్టెంట్ శ్రీహరి గుణాలను మనం వినాలి శ్రీహరి కీర్తనను వినాలి అప్పుడే మన లోపల ఒక మార్పు మొదలవుతుంది ఆ మార్పు మొదలైనప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ శ్రీహరినే స్మరిస్తూ ఉంటాం మననం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ పాశ్వరంలో ఏం చెప్తున్నారంటే వ్రేపల్లలో గో గోపికలు పెరుగు చిలుకట నిత్యకృత్యం ఏం చేసేవాళ్ళు రేపల్లెలో గోపికలు అంటే ఎంతసేపు కూడా ఆ పెరుగును చిల్లు చిలుకడమే వాళ్ళ నిత్యకృత్యమైన పని ఎంత భక్తులైనా సరే తాము చెయ్యి నిత్యకృత్యములు చేసి తీరాల్సిందే నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నానండి అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళకపోవడం నా వ్యావహారిక పనులు చేయకపోతే నాకు డబ్బులు రావు తర్వాత తర్వాత కృష్ణుడి వల్లనే రాలేదని నేను అనుకుంటాను కృష్ణుణ్ణి స్మరిస్తూ నేను నా యొక్క వ్యావహారికమైన పనులన్నీ చేయాలి ఉద్యోగం అయితే ఉద్యోగం పోవాలి వ్యాపారం అయితే వ్యాపారం పోవాలి ఇంకే పనైనా ఆ పని చేస్తుండే కానీ ఆ చేస్తున్న సమయంలో కృష్ణా కృష్ణా కృష్ణ అనాలి అందుకరించే మనకు సప్తసతి పారాయణలో అమ్మవారితో ఒక మాట మాట్లాడుతూ ఒక ఒక చిన్న శ్లోకం ఉంది యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమనమ వృ నా వృత్తి అయితే అయితే ఉందా అమ్మ అమ్మ నువ్వే అందుగురించే నీకు నమస్కారం చేస్తున్నానంటాం అదేవిధంగా గోపికలు ఆ వేపల్లలో పెరుగు పెరుగు చిల్లుతూనే ఉండేవాళ్ళంట కానీ వాళ్ళు ఎంతసేపు కూడా కృష్ణ కృష్ణ అని అనేవాళ్ళు ఆ కృష్ణ అనే మాటను మిడేవాళ్ళు కాదు భగవంతుని కొరకే భగవంతుని స్మరించు నిత్యం చేయి భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు ఆ పెరుగు చిల్లుతున్నారు దాన్ని నెయ్యి వస్తుంది నెయ్యి అమ్ముకుంటున్నారు వాళ్ళ జీవనోపాధి అవుతుంది కానీ వాళ్ళేమనుకుంటున్నారు మేము ఇది కృష్ణుడి కొరకే చేస్తున్నాం కృష్ణ కృష్ణ అని చేస్తున్నారు కనుక వాళ్ళకి అంటే లౌకికమైన కష్టాలు ఏమీ లేవు సుఖంతో ఉన్నారు డబ్బు ఎంత వస్తుందని కాదు వాళ్ళ దగ్గరకు వచ్చేది మాత్రం సస్యశామలంగా వాళ్ళకు వచ్చేది కనుక వాళ్ళు ఎంతసేపు కృష్ణనామ కృష్ణనామస్మరణను వదిలేదు భక్తి శ్రద్ధలతో చేయవలను వాచక కాయక మానసిక వ్యవహారాలంటే కృష్ణునికే అర్పించవలనంట గోపికలు చల్ల చేయుచూ పాడుచున్నారు చల్ల త్రాడు లాగినప్పుడు అయితే తల్ల చల్లం చేస్తున్నప్పుడు ఆ తాళ్ళు లాగేటప్పుడు కూడా వాళ్ళు కృష్ణ కృష్ణ అని అంటుండ్రంట అయితే ఇది ఏ విధంగా ఉందండి ఇలా చిల చిలకడం అంటే మనకు ఇంకొకటి చెప్తున్నారు అమృతం పొందటానికి ఆనాడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం వంటిదే అంటే అక్కడ ఒక మందార పర్వతానికి అటు పక్కన రాక్షసులు ఇక్కడ పక్కన దేవతలు కలిసి ఏదైతే చిలికినడం మొదలు పెట్టారో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ గోపికలు చేస్తున్నారంట అక్కడ చిలకడం వల్ల అమృతం వచ్చింది ఈరోజు వీళ్ళు కృష్ణుడినే నమ్మి చేస్తున్నారు కనుక వీరికి కూడా అమృతం లాంటి కృష్ణుడే వచ్చాడంట గోపికల దది మదనము క్షీరసాగర మదనము రెండు ఒకటే అంటున్నారు భగవత్ కైంకర్య రూప పురుషార్థ ప్రాప్తికే చెయ్యు శ్రవణం మనన నిధిధ్యాసంతో ఈ అంతర్మదనం చేయాలి మనలోపలు ఉన్న అంతర్మదనాన్ని కూడా మనం కూడా అలాగే చిలకాలి ఏ విధంగా చిలకాలంటే శ్రవణం మననం నిధిధ్యాసంతో చేయాలంటారు మనం మదించు క్షీరసాగరం ఆ భగవానుడే అందులోని పాలు భగవత్ రూప భగవత్ రూప గుణ విభూతులు ఆ పట్టుదలతో మనం చేయగలిగితే అంతే మనకెంతో అమృతం అనేది ఆ కృష్ణుడి వల్ల లభిస్తుంది అయితే వెనకటి పాషరంలో ఈ పాషరంలో వెనకటకు తగిన శబ్దంను చెప్పి వినలేదా ఇంకా పడుకున్న వాళ్ళని రెండో గోపికను రేపుతున్నారు అందుచే ఈ రెండు పాషరములలో ఆధ్యాత్మిక సాధనకు ప్రథమ సోపానమైన శ్రవణం గురించి వివరించారు అంటే ఒక ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళేవాడు ముందు శ్రవణం అంటే వింటూ పోవాలి శ్రీహరి కథలు అప్పుడే అతని లోపల ఆధ్యాత్మికానికి దారి చూపెడుతుంది అయితే ఇక్కడ ఏ ఎలా వినాలండి ఏం చేయాలంటే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి వారు చెప్పే శాస్త్రాలను వినాలి మొట్టమొదటిది ఏంటంటే శాస్త్రాలు వినట రెండవది ఏమిటంటే అనుమానం గ్రహించుట అంటే మనం శాస్త్రాలు విన్నప్పుడు మాకు ఆయన అనుమానం వచ్చిందనుకోండి ఇలా ఎందుకు జరిగిందండి ఇలా ఎందుకు జరిగిందని తెలుసుకుంటాం మూడవది ఏమిటంటే ఉపదేశం వారి దగ్గర శ్రద్ధగా ఉంటే వారు మనకు ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశం చేసిన తర్వాత మనం ఇంకా ఈ ఆధ్యాత్మిక దారిలో ఆ స్త్రీని వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు గోపికను లేపుతున్నారు లేపుతూ ఏమంటున్నారంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మన చిత్తంలో ఉన్న మాలిన్యము శ్రవణంతో కొంతవరకు తొలుగును మనోమాలిన్యమును సత్వగుణము అనుగదొక్కును రజోస్తమ గుణాలను పైనుంచి ఆత్మస్వరూపం తొలగి అడ్డగించును చిత్తము పరమాత్మ ఎందే నిక్షులంగా నిలుచుట ముందుగా దానిని ప్రసన్నత కలగజేయాలంట అయితే ఈ ప్రసన్నత చే మనము కృష్ణుల లోపలనే ఉండాలంటే నాలుగుటిని మనం త్యజించాలంట ఆ నాలుగు కాల్ కాలుష్యములు మన హృదయాలలో ఉన్నదంట మొట్టమొదటిది ఏంటంటే ఈర్ష్య ఈర్ష అన్నది ఏంటంటే అనగా ఇతరుల సద్గుణాలను ప్రభావము చూచి మనసులో కలుగు వేదన ఒకరు మంచి వాళ్ళు ఉన్నారనుకోండి మన దగ్గర మంచితనం లేకపోతే మనకు ఈర్ష్య మొదలవుతుంది నాకన్న వాడి దగ్గర అది ఉంది నా దగ్గర లేదు అని తనలాగా నేను అవుతాను అనుకోడు కానీ తనకు లేదని చెప్పేసి ఈర్షపడడం మొదలు పెడతాడు అది తొలగి అది తొలగించుకొని వారితో మన మిత్రత్వంతో ఉన్నామనుకోండి వారితో పాటు మనకు మంచి గుణాలు అబ్బే అవకాశం ఉంటుంది పరులకు ఉపకారం చేయాలనే తలంపు ఉండాలంట ఎప్పుడు కూడా మనం ఒకరికి పరోపకారం చేస్తూనే ఉండాలి అంటే డబ్ మనం ఏమవుతుందంటే ఈ లౌకికమైన దాంట్లో పరులకు ఒక ఉపకారం చేయాలంటే డబ్బుతోనే అంటారు కాదు మంచి మాటతో చెప్పొచ్చు ఒకరి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు డబ్బు సహాయం చేయకపోయినా పర్లేదు అతనితో వెళ్ళి అతని భుజం తట్టి ఏముందబ్బా ఎన్ని కష్టాలు మనం చూడలేదు ఈ కష్టాలన్నీ ఆ స్త్రీయరే చూసుకుంటాడు మనల్ని దాటిస్తాడన్న మనోస్థైర్యాన్ని కలిగించే మాటలు చెప్పడం కూడా పరులకు సేవ చేసినట్టే వారిపై కారుణ్యం చూపాలంట మూడోదేమి అసూయ మళ్ళీ ఎందుకంటే మనుషులలో ఉన్న ఒక చెడు గుణం ఏంటంటే ఇది సత్పురుషుని గులాలను దోషాలను నించుతామంట అంటే మనం సత్పురుషులు అంటే మనకు తెలిసిన వాళ్ళలో కూడా ఏదైతే ఈర్ష మొదలైనప్పుడు వాడి ముఖమండి వాడికేం తెలుస్తుంది అండి అని చెప్పి వాళ్ళ లోపల ఉన్న చెడునే మనం ఎక్కువ నలుగురికి చూపెట్టాలని ప్రయత్నం చేస్తుంటాం అయితే ఆ అట్టి పుణ్యాత్ములను సేవించి ఆనందించి అలవాటు చేసుకున్నచో అసూయబోతుంది అలాంటి పుణ్యాత్ముల దగ్గర పోయి వాళ్ళ గురించి చెడు చెప్పే బదులుగా వాళ్ళని మనం స్టడీ చేశామనుకోండి వాళ్ళలో ఈ గుణం ఎంత బాగా వచ్చింది వీళ్ళ దగ్గర మంచి గుణాలు ఎలా వచ్చాయి అని చెప్పి వాళ్ళతో స్నేహం చేసి అవి మనం కూడా నేర్చుకోగలిగితే మనకు అసూయ అనేది ఉండదు తర్వాత నాలుగవది ఆమర్షం అంటే ఓర్వలేనితనం ఎవరు తనని ఏదో అంటున్న అనుకుంటున్నారని ఉడుకుమోతనం లోపల పగ వెలపల క్రోధం ఉండటం ఎవరిపైన అయినా కానీ అయినా పురుషుమ అమర్ష మాటలు విన్నంతనే ఉపేక్ష వహించి ఆ మాటలు విన వినటట్లు ఉండవాలను అంటే మనల్ని ఎవరో ఏదో అంటున్నారని వాళ్ళ మీద పగ ద్వేషాలు పెంచుకోవడం ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలని చెప్పేసి మనకు గోదాదేవి మనకు చెప్తుంది ఇట్లా చెప్పుచు రెండో గోపికను మేలుకొనపగా గోదా గోపికలు మూడవ ఇంటికి పోయారంట ఆ మూడో ఇంటి ఇవన్నీ ఇలాంటి గుణాలు మనం పెంచుకోవాలి ఆ శ్రీహరి పాదాల చింత తినడానికి అని చెప్పి మనం తెలుసుకుంటూ ఈ రెండో గోపికను లేపి ఆ మూడో గోపిక ఇంటికి వెళ్ళారంట ओम श्री गो गोदेवे नमः